విచారణ ప్రారంభమవుతోంది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ప్రస్తుతం వాదనలు వింటోంది అలాగే గత విచారణ సందర్భంగా కేసుపై వాదించేందుకు తమకు ఎక్కువ సమయం కావాలని తెలంగాణ తరపు న్యాయవాది దవే కోరారు సిబిఐ ఈడీలు మీడియాకు లీకులు ఇస్తున్నాయని ఈ కేసులో బీజేపీకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని దవే అంటున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం వాదనలు వింటోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం అప్పటికి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి రాజు ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు ఎస్ నెలని తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫామ్ హౌస్ కేసు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అటు బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందంటూ వచ్చినటువంటి ఆరోపణలపైన అది ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది సో దానికి సంబంధించినటువంటి గత వారం ఏదైతే విచారణకు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తరపున అటు వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే తనకు ఆర్గ్యుమెంట్ చేసేందుకు ఎక్కువ సమయం కావాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది దానిలో భాగంగానే ఈ రోజు కేసును లిస్ట్ చేశారు అయితే ప్రస్తుతం దుష్యంత్ దవే తన ఆర్గ్యుమెంట్స్ ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అటు ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ప్రధానంగా సిట్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది విచారణలో చాలా ఆధారాలు దొరికాయి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులే విచారించాలని చెప్పి ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోపక్క ఏదైతే సిబిఐ గనక ఈ కేసు విచారణ జరిపితే అంటే ఇప్పటి వరకు సిట్టి ఏ విధంగానైతే ఆధారాలు సేకరించిందో ఈ ఆధారాలన్నీ కూడా తారుమారవుతాయి అంతేకాదు ఇదంతా బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికే ఈ కేసును ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలంటూ ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది ఈ కేసులో ఉన్నటువంటి రామచంద్ర భారతి కావచ్చు సోమయాజీ స్వామి కావచ్చు మరోవైపు నందు కావచ్చు సో ఈ ముగ్గురికి సంబంధించి జరిగినటువంటి వ్యవహారాలపైన వాళ్ళ ఫోన్ రికార్డులు వాళ్ళు కేంద్ర పెద్దలతో అంటే బీజేపీ జాతీయ నాయకులతో జరిగినటువంటి ఏదైతే ఆధారాలు వాళ్ళు చేసినటువంటి ఎస్ఎంఎస్లు కానీ వాళ్ళ కాల్స్ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ దర్యాప్తులో నిగ్గు తేల్చింది సో మరికొంత విచారణ జరపాల్సి ఉంది అని చెప్పి ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత పడగొట్టే ప్రయత్నం కావచ్చు అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి మరికొద్ది సేపట్లో దుష్యంత్ దవే వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం అంటే బీఆర్ గవాయ్ తో పాటు అటు అరవింద్ కుమార్ కూడా ఉన్నారు జస్టిస్లు ఇద్దరితో కూడినటువంటి ఈ ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇవ్వనుంది నలిని రైట్ రాజు థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు